టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ని నిరసిస్తూ వందల మంది ఓయూ విద్యార్థులు చలో ప్రగతి భవన్కి బయలుదేరారు. లైబ్రరీ నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు విద్యార్థులంతా. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కుంభకోణంలో సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ కార్యదర్శులను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. పేపర్ లీకేజ్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని బీఆర్ఎస్పీగా మార్చినటువంటి కేసీఆర్ తన కుటుంబంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తన క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఈరోజు పేపర్ లీక్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున, జేఏసీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం.